Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనం ఎదురు చూపు, చంద్రబాబు సూపర్ సిక్స్ ఎప్పుడు? ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తొలి సంతకమే మెగా డిఎస్సిపై చంద్రబాబు పెట్టారు. అన్నా క్యాంటీన్లను తెరుస్తామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశారు. ఇలా అన్ని పనులు చేస్తున్న చంద్రబాబు వరుస నిర్ణయాలతో ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను స్వీకరించి ఇంకా వారం రోజులు కూడా కాలేదు. కానీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలవుతాయో అంటూ ప్రజలు మాత్రం ఆశతో ఎదురుచూపులు చూస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చారు. ఎప్పటి నుంచో మాత్రం ఎన్నికల సమయంలో చెప్పలేదు. అయితే ఇప్పటి వరకు దానిపై ఒక్క క్లారిటీ రాలేదు. చంద్రబాబు ఆర్టీసీ అధికారులతో చర్చించిన తరువాతనే ఉచిత బస్సు ప్రయాణంపై ఒక తేదీని ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీకి నష్టం రాకుండా, ఇటు ఆటో కార్మికులు ఇబ్బంది పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమీక్ష చేయాల్సి ఉంటుంది. ఉచిత ప్రయాణం భారాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించడంపై కూడా స్పష్టత ఇవ్వాలని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు చంద్రబాబును కోరుతున్నారు. అయితే దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక 3 ఉచిత సిలిండర్లను ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నది కూడా ఇంకా క్లారిటీ లేదు. జూలై నెల నుంచే తమకు ఉచిత సిలిండర్లు అందుతాయని మహిళలు భావిస్తున్నారు. కానీ ఈ హామీ అమలుపై కూడా గ్యాస్ కంపెనీలతో చర్చించాల్సి ఉంది. వారికి నేరుగా నగదు జమ చేయడమా, లేక మహిళల ఖాతాల్లో నగదు జమ చేయడమా అన్న స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకు అధికారులతోనూ అటు గ్యాస్ కంపెనీ ప్రతినిధులతోనూ సంబంధిత శాఖ మంత్రి సమావేశమై నివేదిక సమర్పించిన తర్వాతనే ఈ పథకం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జూలై నెలకు కూడా అందుబాటులో వచ్చే అవకాశం లేదన్నది అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మరో ముఖ్యమైన హామీ 18 నెలలు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయలు, నిరుద్యోగ భృతి కింద నెలకు 3000 రూపాయలు ఇస్తామన్న పథకం కూడా ఇప్పట్లో ల్యాండ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించిన డేటా సేకరించాల్సి ఉంటుంది, అర్హతలు కూడా ఖరారు చేయాల్సి ఉంటుంది. అర్హులైన పేదలకే ప్రభుత్వ పథకాలు అందించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా అనుకున్న సమయానికి మాత్రం అమలు కావన్నది అధికారిక వర్గాలు చెబుతున్న మాట. మొత్తం మీద చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలవుతాయో కనీసం డేట్ చెబితే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు.